मन जी चर्पर्सन बोय गिरिजम्म गारितो उन्नामु प्रस्तुतम इप्पुडु नमस्ते मैडम नमस्ते इप्पुडु प्रस्तुतम निन्नटि दिनान वारागि वाहनम अनेदि మొదలై పవన్ కళ్యాణ్ గారు అందులో ఆయన కులాల గురించి మతాల గురించి ప్రతి ఒక్క దాని గురించి కూడా ఆయన చెప్పారు. దానిపై మీ అభిప్రాయం? నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ గారి వారాహి వాహనం మొదలైంది అని అంటున్నారు, కానీ ఆయన ఎందుకు ఆ యాత్ర చేస్తున్నారో, ఎందుకు ఆ వారాహి అని పేరు పెట్టుకున్నారో అది ఆయనకే అర్థం కావాలి. నిన్నటి రోజున బీసీ కులాలని ఇంకొకటని మాట్లాడుతున్నారు. ఆయన మీ బీసీ మీ కులాలని మాట్లాడుతున్నారు, కానీ మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ నా ఎస్టీ అని చెప్పేసి ఆయన కుటుంబంలో ఒక భాగస్వామిగా ఈరోజు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగానో న్యాయం చేస్తున్నారు. నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, ఆయన నేను 150 నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని కానీ, లేదంటే సీఎం అభ్యర్థనని కానీ, లేదంటే నేను బీసీలకు ఈ విధంగా చేస్తానని కానీ ఏ ఒక్కటి కూడా ప్రజలకు ఉపయోగపడేటివి ఏమాత్రం ఆయన మాట్లాడలేదు. ఆయన ఏం మాట్లాడుతున్నారో మరి ఆయనకే అర్థం కాలేదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారనేది యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు చూస్తున్నారు. ఆయన బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ అని చెప్పినటువంటి ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాష్ట్రం అంతా ప్రజలందరూ కూడా జగనన్నను హర్షిస్తూ ఉన్నారు. ఈరోజు జగనన్న ప్రజల్లో వచ్చే ఆదరణ చూసి ఓర్వలేకే పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయన తిక్కకి లెక్క లేకుండా పోయింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు ఇవ్వగలమని ఓ పెద్ద పాదయాత్ర చేస్తూ ఉన్నారు. మేము గురించి దాని గురించి మేము చెప్పే పనే లేదు. ఇంకా ఏం చెప్పాలని, యువకుల్ని మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఏం ముఖం పెట్టుకొని వాళ్ళు ఇవ్వగలమని పాదయాత్ర చేస్తూ ఉన్నారు? జనసేన టీడీపీ పొత్తు జరగొచ్చా, జరిగితే ఎలా ఉంది? పొత్తు జరగొచ్చా అంటే ఆయన ఆల్రెడీ కొన్ని కోట్ల రూపాయలకి అమ్ముడు పోయినాడు అని చెప్పేసి పబ్లిక్గా ప్రతి ఒక్కరి ప్రజల నోళ్ళల్లో కూడా నానుతూ ఉంది. మరి ఈరోజు వచ్చేసి ఆయన దత్తపుత్రుడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు క్లారిటీగా ప్రకటించలేకపోతున్నారు. మేము ఇన్ని స్థానాలలో మా జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నామనేసి ఆయనకి క్లారిటీ లేదు. ప్లస్ ఇంకొకటి ఏమి, ముఖ్యమంత్రి అభ్యర్థిని నేనే అని కూడా చెప్పుకోలేకపోతున్నాడు. ఆయన బీజేపీతో ఒకరోజు కలుస్తారు, చంద్రబాబు నాయుడు గారితో ఒకరోజు కలుస్తారు, ఇంకొకరితో ఒకరోజు కలుస్తారు. ఆయనకే స్పష్టత లేనప్పుడు మన రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా స్పష్టత చెప్తారు? పొత్తు పట్ల మీ అభిప్రాయం? పొత్తు పట్ల అంటే ఆయన మేము ఏం చెప్పాలి, ఆయన పొత్తు ముందు నుంచి తెలిసిందేదే. పొత్తు పట్ల అని అంటే ఆయన పోటీ చేసిన రెండు స్థానాలలోనూ గెలవలేకపోయినారు, వాళ్ళ గురించి మాట్లాడుకునేది మనం వ్యర్థం. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క పేద వర్గానికి కూడా మంచి చేస్తున్నారు. ఆయన చేసే మంచిని చూసి ఈరోజు ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉంటే వాళ్ళకి ఏం చేయాలనేది కూడా వాళ్ళకి పాలుతో పోక ఈరోజు ఒకరు ఇవ్వగలమని ఇంకొకరు వారాహి అని ఆ చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి తెలియదు. థ్యాంక్ యూ.